ఓకే కమలాసన్ గారి గురించి ఏదైనా స్వీట్ మెమరీ ఏదైనా ఉందిందా ఆ టైంలో కమలాస పక్కన చేయడం అనేది ఒక పెద్ద వరం అండి అసలు ఆయన పక్కన అసలు దొరుకుతుంది నేను అనుకు కూడా అనుకోలేదు ఆపర్చునిటీ ఇచ్చిన బాలు గారికి కేశనాథ్ గారికి నేను రుణపడి ఉంటాను నిజంగా మంచి క్యారెక్టర్ పైగా కమలాస గారు పక్కన ఇచ్చారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయన కూర్చుంటే ఆయన పక్కన యాక్ట్ చేయడం వేరు మామూలు వీడియో కూర్చోండి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చెప్తూ ఉంటారు అంత పెద్ద హీరో కదండి ఆయన గురించి ఆయనకు పడిన కష్టాలు ఆయన పడిన ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తుంటారు షేర్ చేసుకుంటుంటారు ఆయన చేసిన హీరోయిన్స్ గురించి చెప్తుంటారు అలా అలా అని పైగా మాకేమైనా ఉంటే డిఫెక్ట్ ఇలా చేసుకో ఇలా పెట్టు ఇలా అన్నీ చెప్తుంటారు చాలా ఎక్స్పీరియన్స్ దొరికింది ఆయన పక్కన చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను అవన్నీ ఇప్పుడు యూజ్ అవుతున్నాయా చాలా అవన్నీ మనసులో పెట్టి ఇప్పటికీ ఫాలో అవుతున్నాయండి అవన్నీ నాకు యూస్ఫుల్గా ఉంది అండ్ అమని గారు మీ సినిమాల్లో చాలా వరకు ఏడుపు వచ్చేస్తుంది ఎమోషనల్గా ఉంటుంది అంటే గుండెల్ని పిండేస్తుంది అన్నమాట ఒక లెవెల్లో చెప్పాలి సో మీరు స్టోరీ వింటున్నప్పుడు అంటే మీరు చేయడం వల్ల మాకు అలా ఏడుపు వస్తుందా లేదంటే ఆ క్యారెక్టర్లో ఎవరున్నా అలా ఉంటుందో మాకు తెలీదు బట్ ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని మాత్రమే ఊహించుకోగలం ఇంకెవరు రాలేరు సో నాకు మావి చిగురు మూవీలో క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఇందాక నేను ఇంటర్వ్యూ అయ్యే ముందు కూడా ఒక్కసారి చూద్దామని చూసా ఇప్పుడు కూడా ఆ టీయర్స్ వచ్చేసినాయి అన్నమాట సో ఎలా ఉండింది ఆ మూవీ చేస్తున్నప్పుడు అంటే కృష్ణారెడ్డి గారు కే విశ్వనాథ్ గారు బాపు గారు వీళ్ళందరూ నాకు ఏ నమ్మకంతో నాకు ఆ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు తెలియదు కానీ నాతో చేయించుకు బాగా చేయించారు నాకు ఒకవేళ ఏమీ తెలియదు అలాగే చేయకో ఉంటే ఏమీ తెలియదేమో మామూలు ఆర్టిస్ట్గా ఉండేదాన్నేమో నేను సో వాళ్ళతో చేసి వాళ్ళు చెప్పి నేను చేసి నేనే షైన్ అయ్యాను అనుకుంటా యాక్టింగ్లో సో అలా చేసి చేపించారు నాతో చేపించి ఈరోజు కూర్చొని నీతో ఇలా మాట్లాడుతున్నానంటే అప్పుడున్న దర్శకులు ప్రొడ్యూసర్స్ అందరూ నాకు ఇచ్చిన ఒక ధైర్యం ఆపర్చునిటీస్ అండి అంటే నేను చెప్పినట్టు ఎవరైనా ఎవరు చేసినా బాగుంటుందేమో నాకు తెలియదు బట్ నాకు యాప్ట్గా ఉంటుందని ఇచ్చి నాకు ఆ క్యారెక్టర్కి నన్ను మార్చేశారు ఇప్పుడు మిస్టర్ పెళ్ళంలో ఇద్దరు పిల్లల తల్లిగా నేను చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ అది నిజంగానే ఆ క్యారెక్టర్ అప్పుడు నాకు నంది అవార్డు వచ్చింది చాలా రెస్పాండ్ అయ్యింది అందరూ ఇప్పటికీ మిస్టర్ పెళ్ళంలో మీరు చేశారు కదండి ఇద్దరు పిల్లలు మా ఇంట్లో కూడా మా పిల్లలు చూస్తే అదే గుర్తుకొస్తుంటుంది అంటే వాళ్ళు అలా మారిపోతుంటారు ఆ క్యారెక్టర్ లాగే వాళ్ళు కూడా మారిపోతుంటారు అంత అంత ఇన్వాల్వ్ అయ్యి చూస్తుంటారు సినిమాలు సో అంత చేయించి నన్ను ఇంతవరకు ఇప్పటికీ ఆ సినిమాల గురించి మాట్లాడిస్తున్నానంటే ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్పిసి థ్యాంక్ యూ